గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం దాసరివారిపాలెం వెళ్ళే రహదారిలో ఉన్న కోడేల అర్చిని గుర్తు తెలియని దొండగలు ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ సదలవాడ అరవింద్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఘటనలు అధికమయ్యాయని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించకపోతే భవిష్యత్తులో మరింత ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ గ్రామాల్లో ఉన్న ఆచిల్ అన్నిటి కూడా పడగొడుతూ ఉన్నారు. ఇవాళ రొంపిచెర్ల మండలంలో మర్జెట్టుపాలెం అనే గ్రామంలో రహదారిలో ఉన్న డాక్టర్ కోడెల ఆచిని పడేయడం జరిగింది. అర్ధరాత్రి జేసీబీని తీసుకొచ్చి ఈ రోడ్డుకు అడ్డంగా ఉన్న ఈ ఆచిని ఎంతో బాగా కట్టడం జరిగింది. దీన్ని ఇవాళ జేసీబీతో పడేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ నిధులతో నిర్మించిన ఈ ఆర్చ్ని ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పడేయటం అనేది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈ ఆర్చ్ అనేది రహదారికి అడ్డం కాదు. అదేవిధంగా నర్సరావుపేటకి 5 సార్లుగా ఎమ్మెల్యే అయిన డాక్టర్ కోడెల పేరు మీద ఉన్న ఆర్చ్ని పడేయటం అనేది దుర్మార్గం చర్య. అదేవిధంగా ఎన్నో దుర్మార్గాలు చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాలి. అదేవిధంగా పోలీస్ వ్యవస్థను ఒకటే కోరుతున్నాము. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించి ఈ ఆర్చిని పడేసి తర్వాత రోడ్లని జేసీబీ ద్వారా తవ్వి గ్రామాలను పాడు చేయడం అనేది ఏమైనా చర్య.